పౌలు ఫిలిప్పీలకు రాశాడు 2వ అధ్యాయంలో. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ఏనా 2వ అధ్యాయం 21 చదువునా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు. అందరూ అంటే క్రైస్తవులకు రాశాడు ఈ భాష, ఈ మాట తను నమ్మిన వాళ్ళకి రాశాడు ఈ మాట. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ఎవరి కార్యాలు చూడరు? ఏమని రాయబడింది? యేసుక్రీస్తు కార్యాలు చూడరు. మరి ఎవరి పేరు పెట్టుకున్నారు? ఎవరి పేరు పెట్టుకున్నారు? క్రైస్తవులు క్రీస్తు పేరు పెట్టుకున్నారు. క్రీస్తు పేరు పెట్టుకున్న వాళ్ళు క్రైస్తవులని చెప్పుకొనుచున్న వారు క్రీస్తు కార్యములను చూడరు అని ఉందండి. అది దాని అర్థం. చదవండి ఇందాక అంటే, అందరూ తమ సొంత కార్యాలే. భర్తకి మంచి నీళ్లు, భర్తకి మంచి టీ, భర్తకి టిఫిను, భర్తకి మంచి భోజనం, భర్త గుడలు ఉతకాలి, బట్టలు మంచి చెడ్డలు చూడాలి, భర్తతో సహా దాంపత్యం చేయాలి. యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి దొంగ క్రైస్తవులు దొంగలు కదండి. ఇప్పుడు చెప్పండి, దొంగలే కదా? ఆవిడే కదండి. మీరందరూ ఇంచుమించు 90.99% అందరూ అనేటోళ్ళే. నేను చాలా మంచిగా చేయొత్తాను, నేను ఎప్పుడు దేవుడి పనులను ఉంటాను చేయొత్తండి. ఎవరైనా ఏదైనా మిగతా ఫ్లోర్లో భక్తులు ఎవరు ఉన్నారని చూస్తాను. చేయొచ్చండి బాబు. నేను ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు దేవుని పనిలోనే పనిచేస్తుంటాను. వెళ్ళి చేయొచ్చండి. ఎవరు లేరు. పిడి సుందరరావు ప్రపంచంలో పిడి సుందరరావు వాక్యం విన్నోళ్ళే ఇలాగుంటే, ఈ దొంగ బోధకులు ప్రసంగాలు విన్నోళ్ళు ఎలాగుంటారు చెప్పండి. సోమరులండి. ఇందా చెప్పాడు సాలమన్, నా దగ్గరికి ఎందుకు చేరుకుంటారంటే అండి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి. అప్పుడప్పుడు డబ్బులు ఇస్తాడు ఆయన. రోగం వస్తే డాక్టర్ దగ్గర పంపుతాడు, డాక్టర్ రాసిన మందులు కొనిపిస్తాడు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు. ఏమండి, శరీరంలో పుట్టిన వాళ్ళ తప్పుడు కోరికలు తీర్చుకోవటానికి దేవుడు అని పేరు చెప్పి నా దగ్గరికి వస్తున్నారండి వీళ్ళంతా. ఎక్కడో దగ్గర మమ్మల్ని ఉంచడా? ఇది ఏడు ధర్మసత్రవా? ఏమండి, టర్నల్ చౌట్రియా ఇది? పరదేశీలకు ఆదిత్యం అవటానికి దేవుని పిల్లరా. అందరూ 99.9 అందరూ ఏమన్నాడు, తమ సొంత కార్యములనే చూచుకొని వచ్చున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని వచ్చున్నారు, కానీ నా పేరు పెట్టుకొని నా దగ్గర బాప్తిసం తీసుకొని నాకు నా వాళ్ళని చెప్పుకునే వీళ్ళంతా క్రైస్తవులు. ఆ కార్యాలు చూడరు. ఈ మధ్యకాలంలో ఒక 2 ఏళ్ల క్రితం ఒకటి ఎంటర్ అయ్యాడు నా దగ్గరికి. దూరం నుంచే నమస్కారం రాడి, నమస్కారం రాడి, నమస్కారం రాడి. అక్కడి నుంచే 1 కిలోమీటర్ దూరం నుంచే నమస్కారం రాడి, నమస్కారం రాడి, నమస్కారం రాడి అని వచ్చాడు. దేవుని కోసం ఏమైనా చేసేస్తాను డాడీ, దేవుని కోసం ఏమైనా చేసేస్తాను డాడీ, దేవుని కోసం ఏవైనా చేస్తానని చెప్పిన వీడు 20 లక్షలు తినేసాడంటే మీరు నమ్ముతారా? ఎక్కడి నుంచి నమస్కారం పెట్టాడు? ఎంత దూరం నుంచి నమస్కారాలు పెట్టాడు? 1 కిలోమీటర్ దూరం నుంచి నమస్కారం డాడీ. మీరు మీరు మాట్లాడకపోతే, మీరు ఫోన్ ఎత్తకపోతే డాడీ నాకు ఏడుపు వచ్చేస్తుంది డాడీ. ఆహా, ఏంటి గ్రేట్ లవ్, వాట్ ఏ వండర్ఫుల్ లవర్ అనుకున్నానండి. ముందు అనుకున్నానండి, మోసపోతానండి. ఇందా చెప్పాడు సరే సాల్మన్, వాడికి అనువైపోయాను. వాడేమన్నాడు,
మా డాడీ అని పిలిస్తే చాలు పొంగిపోతాడు అన్నాడు. నిజమేనండి వాడు చెప్పింది, తప్పేం కాదు, నిజం. పులివేషం అంటారండి దీన్ని. ఒక కిలోమీటర్ దూరం నుంచి నమస్కారం డాడీ, నమస్కారం డాడీ, నమస్కారం డాడీ అని ఉన్న ఊరు పెరిగిన ఊరు వదిలేసి వచ్చేసాడండి. ఎందుకు వచ్చేటంటే నా పిల్లలు దేవుని జ్ఞానంలో పెరగాలని. ఈరోజు వాడిని వాడి పెళ్ళాన్ని మొత్తం పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడండి. ద్రోహి అండి. ఇస్కరియోతు వీళ్ళు ఇస్కరియోతు రావణాసురుడు కనబడినట్టు 10 తలకాయలు కనబడుతున్నాయండి ఇస్కరియోతు తలకాయలు. వీడిలో రామాయణంలో రావణాసురుడు విల్లను. వీడు కూడా ఇస్కరియోతు యుధాలంటి తలకాయలు 10 ఉన్నాయండి వాడికి. ద్రోహి అండి వీడు. ద్రోహి వాడింత డబ్బు తినేసి చివరికి ఏం చేశాడో తెలుసండి? విదేశంలో నడపబడుతున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కళాశాల అక్కడ జరగకుండా ఆపేసేటండి. అదే అండి, 20 లక్షలు తినేసాడు వదిలేయండి అది. 20 లక్షలు తినేసాడు వదిలేయండి అది. వీడు పేరు చెప్పడం లేదు. వీడు ఆ దేశంలో జరుగుతున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కళాశాలను మన పిల్లలు రాకుండా అడ్డగించాడండి. ఎంత ద్రోహి అండి వీడు. ఆ డాడీ అన్న తప్పుడు మాట నన్ను మోసం చేసిందండి. ఇలాంటి ద్రోహులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. నా దగ్గరంటే కోకోలండి. ఉప్పుకి మోసం చేస్తారు నన్ను, పప్పుకి మోసం చేస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు. వీళ్ళు చిల్లర దొంగలు. వాడు బాగ్దాద్ గజ్జి దొంగలు అట్టాడు. ఎవరండి క్రైస్తవులు? దేవుని పని ఏం చేస్తారండి? ఒకడు పాట పాడాడండి. ఏటో పాట అంటే, పంపుము దేవ పనివారలను పంటను కోయిటకు. పంటను కోయడానిక పీకలు కోయడానిక? పంపుము దేవ పనివారలను పంటను కోయిటకు. అసలు పాట రైటా అండి? అసలు పనివాళ్ళు రెడీగా ఉంటే కదా పంపటానికి. పనివాళ్ళు రెడీగా ఉండాలా? ఏమండి పనివాళ్ళు ఉన్నారా? లోకాసు వార్త 10వ అధ్యాయం. చూడండి, అందరూ చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం. యేసుప్రభు అంటున్నాడు, కోత విస్తారముగా ఉన్నది, 700 కోట్లు ఉన్నారు. కోత అంటే మీ పొలంలో పంట కాదు. ఎగ్జాంపుల్ రూపకాలంకారంలో చెప్పాడు. వింటున్నారా? ప్రపంచ దేశాలలోని మానవులు మనుషులనే వారి సంఖ్య 700 కోట్లు. 700 కోట్లు దేవునికి పనికి రాకుండా అనుదినము అనుక్షణము దేవుని కష్టాన్ని తిని తిరుగుతున్నారు అనవసరంగా. కొండ చూడండి, గడ్డి, ముళ్ళు మొక్కలు, పల్లేరు చెట్లు పచ్చగా ఉందనుకుంటే పొరపాటు. అవన్నీ ముళ్ళు చెట్లు, పనికిరాని పంట, పనికిరానిది. అలా ఉంది ప్రపంచ దేశాలన్నీ. ప్రపంచ దేశాలలో అన్ని కలుపు మొక్కలు, పల్లేరు మొక్కలు, ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు పచ్చగా ఉంది కనుక పంట అనుకోకు, పనికిరాని పంట. అలా 700 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళు వీళ్ళంతా.
దేవుని సంకల్పంలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, దేవుని కొరకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని కొరకు పుట్టిన వాళ్ళే, మర్చిపోకండి. రోడ్డెక్కిన ప్రతి బండి మీరు నడపడానికే, అనుభవించటానికే. మరి పంట దేవుని కొరక, దేవుని కొరకు కోద్దామా ఈ పంటని? అందుకే మొదటి శతాబ్దానికి అప్పుడున్న ప్రజలు తక్కువ కదా. 2000 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం సుమారు ఉన్నారాయన, మొదటి శతాబ్దంలో ఉన్నారాయన. 33 సంవత్సరాలు అప్పటికి ఆయనకి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందే. అప్పటికే తక్కువ జనాభా ఉన్న ప్రపంచం అది, తక్కువ జనాభా ఉన్న ప్రపంచం. ఈ తక్కువ జనాభా ఉన్న ప్రపంచంలో అప్పటికే కోత విస్తారం, పనివాళ్ళు కొద్దిమంది. దేవుని వాక్యం వినవలసిన వాళ్ళు అనేక మంది, దేవుని జ్ఞానం తెలుసుకోవలసిన వాళ్ళు అనేక మంది, కానీ ఆ జ్ఞానాన్ని చెప్పేవారు కొద్దిమంది. అది దాని అర్థం. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా చాలా తక్కువ కదండి, 800 కోట్లు ఎక్కడుంది? అంతా కలుపుకుంటే ఒక 50 కోట్లైనా ఉంటారో ఉండరో ఆ రోజుల్లో. ప్రపంచంలో అందరినీ లెక్క పెట్టుకున్నా ఒక 50 కోట్ల మంది ఉంటే ఉండొచ్చు సుమారు. కానీ ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్లు. ఆ రోజు 50 కోట్ల మందికే కొద్ది మంది ఉంటే అదే విస్తారమైన కోత, విస్తారమైన పంటకు, పంట వచ్చింది కోతకి అనుకుంటే ఈరోజు 700 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచ జనాభా, ఎంతమంది పనివారు? ఆ రోజే పనివారు లేరు, ఈరోజు పనివారు లేరు. దొంగలు వచ్చారు లోపలికి, దొంగ పనివాళ్ళు, దేవుని కోసం గంట కష్టపడని వారు, దేవుని కోసం ఒక రోజు కష్టాన్ని ఇవ్వని వారు, దేవుని కోసం సమయాన్ని ఆ మాత్రం కేటాయి ఒళ్ళు వంచి పనిచేసి సమయాన్ని కేటాయించిన వారు. ఎంత దారుణ వర్రా మీరు చెప్పండి. యేసుప్రభు అన్నాడు అప్పుడు ప్రార్థన చేయమన్నాడు ఏమని, పని కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. పనివారిని పంపమని అడగమంటున్నాడు. పనివారిని పంపు తండ్రి, నమ్మకమైన పనివారును పంపు తండ్రి, నమ్మకమైన పనివారిని పంపు తండ్రి. దొంగలు చెరబడ్డారు, కోత కోసి తినేసేవాళ్ళు, వాళ్ల కోసం కోత కాస్తున్నారు వాళ్ళు, వాళ్ళ స్వార్థం కోసం కోసుకు తినేస్తున్నారు వాళ్ళు. ఆలోచించండారా దేవుని పిల్లలారా, ద్రోహులు, యూదా ద్రోహం వల్ల సంపాదించిన అనే వచనాలే మీరు చదువుకున్నారే తప్ప ఎందరు ఇస్కరియోతులు ఈరోజు ఉన్నారు సమాజంలో. దేవుడిచ్చిన పిల్లలను దొంగతనంగా తీసేసుకుని దేవుని కొరకు కాక వాళ్ల కొరకు ఉపయోగించుకున్న కన్న తల్లిదండ్రులు దొంగలు కారా, ద్రోహులు కారా చెప్పటప్పుడు మీరు? మిమ్మల్ని కన్నవారు మిమ్మల్ని దేవుని కొరకు ఉంచక, దేవుని కొరకు పెంచక, దేవుని కొరకు జ్ఞానం నేర్పించక, కేవలము బడులకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు పరిమితి చేసి దేవుని నమ్ముకున్నామన్న మాయ మాటలు చెప్పిన మీ కన్నవారు మీకు అన్యాయం చేసి దేవునికి ద్రోహం చేయలేదా? గర్భఫలము దేవుడిచ్చిన బహుమానమని చదువుకునే మిమ్మల్ని కన్నవారు దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని కోత విస్తారముగా ఉన్న ఆ కోతకు మిమ్మల్ని పంపకుండా, దేవుని పనిలో మిమ్మల్ని పెంచకుండా, దేవుని పనిలో మిమ్మల్ని ఉంచకుండా లోకంలో నిన్ను లోక చదువులు చెల్లించాలని ఆశపడుతున్నారు, లోకంలో 60 ఏళ్ల ముష్టి జీవితానికి 4 రాళ్లు సంపాదించుకుని తినమని మిమ్మల్ని పెంచుతున్నారు, చదివిస్తున్నారు, కాదంటారు, అవునంటారు మీరు చెప్పండి.
ఏంటరా ఈ అన్యాయం దేవునికేనా? నువ్వు అన్యాయం చేయటానికి ఎవరు దొరకలేదా? నిన్ను కన్నవాడు, నిన్ను సృష్టించిన వాడు, అరిచేతిలో నీ రూపాన్ని చెక్కుకున్నవాడు, ముదిగి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నీ కన్న తండ్రి. చేయగా చేయగా ఆయనకే ద్రోహం చేస్తావా? చెప్పండి ఎంత మోసం. యూదాద్రోహం 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 అని యూదాద్రోహం గురించి మాట్లాడుతున్నావు. ఏ రోజైనా నీ నువ్వు చేసిన ద్రోహాన్ని ఒక్కసారి నీ చెయ్యి నీ గుండె మీద వేసుకొని పునరాలోచన చెయ్యి. నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నావు దేవుడికి? గర్భఫలాన్ని దేవుడిస్తే, కోత కొరకు ఈ గర్భఫలాన్ని ఉపయోగించమని చెబితే, పనివారు కావాలి, కోత విస్తారంగా ఉందని దేవుడు అలమటిస్తుంటే నీ పిల్లల్ని బడికి ఎలా పంపుతున్నావు? నీ పిల్లల్ని కళాశాలలకు ఎలా పంపుతున్నావు? చెప్పండి ఎంత మోసం చేస్తున్నారు దేవుడిని మీరంతా. మార్కు సువార్త 9వ అధ్యాయము 37-38 మార్కు సువార్త 9వ అధ్యాయము 37-38 చదవండి. నన్ను చేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారా? చిన్న బిడ్డలను చేర్చండి. 37 మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 కోత విస్తారమే, కోత విస్తారమే. 700 కోట్ల మంది ప్రపంచ జనాభా, విస్తారమైన పంట, తెగ కంటున్నారు పిల్లల్ని. నన్ను కందమమ్మ, నన్ను కన్నాడు మా నాన్న, కానీ వాళ్ల కొరకు నన్ను పెంచలేదు. మిమ్మల్ని కన్నారు మీ అమ్మ బాబులు, ఎవరి కోసం పెంచుతున్నారు మిమ్మల్ని చెప్పండి? ఇది దేవుడు సూటిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. డాక్టర్లు కావాలా? బోల్డ్ మంది ఉన్నారు, వీధిలో కుక్కలున్నట్టుగా ఉన్నారు డాక్టర్లు. ఇంజనీర్లు కావాలా? వీధులలో కుక్కలున్నట్టున్నారు ఇంజనీర్లు, వాళ్ళకే పని లేదు. ఈరోజు నువ్వు చదివిస్తున్న నీ పిల్లలు లాంటి వాళ్ళు నీ పిల్లల కంటే ముందు ఎందరో బుద్ధి లేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని హయ్యర్ ఎడ్యుకేషన్ అనే పదంలో ప్రభు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను దుర్వినియోగపరచుకుంటూ వాళ్ళ పిల్లలను డిగ్రీలు 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 ఎవడి కోసం చదివిస్తున్నావు? ఎవడి కోసం? ద్రోహివి నువ్వు, దైవద్రోహివి, దైవద్రోహివి నువ్వు. పాట పాడతావా? కోత విస్తారమే పని వాళ్ళ పంపమని, పంపము దేవా. అబ్బా ఏం పాట అండి బాబు. సో ఇప్పుడు నోరు చిరేయాలండి అలాంటి వాడికే. నీ గర్భాన పుట్టిన బిడ్డను దేవుని కొరకు నువ్వు పంపని, నువ్వు దుర్మార్గుడా దుర్మార్గురాడా, పంపుము దేవా అని ఎందుకు ఈ పగటి వేషంతో దేవుని పాట పాడతావు? పనివారలను పంటను కోయుటకు ఏ మాయ పాట, సిగ్గులేదు ఆ పాట పాడటానికి. నువ్వు నీ పిల్లల్లా పంపం, దేవుడు పంపాలి. మరి దేవుడు పంపగా వచ్చినవాడు రే గుడ్డు కొంగ నువ్వు, అరే దరిద్రుడా. దేవుడు పంపగా వచ్చినవాడవే నువ్వు, నీ పిల్లలు, నీ పిల్లలు. పాటేటి ఏంటి పాట? ఎవడో పిచ్చివాడు పాట రాస్తే ఆ పాటకు అర్థం తెలియని నువ్వు అపార్థం చేసుకున్నావు దేవుని వాక్యాన్ని. చదవండి. కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు. ఎవరు బాధపడుతున్నారు ఈ బాధ అంతా? నువ్వా, మీ నాన్న, మీ అమ్మ, నీ భార్య, నువ్వు కన్న నీ పిల్లల ఈ బాధపడుతున్నది. ఎవరు పడుతున్నారు ఈ బాధ? తన కోతకు పని, తన కోత. ఎవరి కోత? దేవుని కోత అండి. దేవుని పని, దేవుని కోత. 700 కోట్ల మంది ప్రజలు దేవుని ఎరుగక నాశనానికి పోతున్న ఈ కాలంలో నువ్వు దేవుని నమ్మానని చెప్పుకునే నువ్వు
నీ పిల్లల్ని ఏం చేశావు? నువ్వు కన్నవారు కారే వాళ్ళు, దేవుడు నీకివ్వగా వచ్చిన వాళ్ళు. నువ్వు కన్నవాళ్ళు కారు వాళ్ళు, దేవుడు నీకిచ్చిన వాళ్ళు. వాళ్ళు దేవుడిచ్చిన ఈ పిల్లల్ని తన దైవుని యొద్దకు పంపకుంట ఆ దేవుడే నిన్ను అడుక్కునే దయానీయ స్థితికి వచ్చాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రిందటి మాట అండి, వ్రాయించిన మాట చదువు మరలా. తన కోతకు తన కోతకు తన పనికి తన కోతకు తన పనికి పని వారిని పంపమని కోత యజమానుని వేడుకోండి. ఏం వేడుకుంటావు? నువ్వు పంపు. పంపకుండా ఏం చేసావో తెలుసా నీ పిల్లల్ని? నువ్వు ద్రోహం చేశావు దేవుడికి. నీ పిల్లలు ద్రోహం చేశారు తండ్రికి. మీ కుటుంబమే దేవునికి ద్రోహం చేసింది. కనుక ఈ లోకంలో పుట్టుకొస్తున్న తల్లులే గాని తండ్రులే గాని వాళ్ళ గర్భాన పుట్టుకొచ్చున్న పిల్లలు దేవునికి కాకుండా పోయారు. కనుక ఈరోజు ఈ ప్రపంచం ఈ భయంకరమైన దుస్థితికి దిగజారిపోయింది. ఏమండి ఈ పాట రేబడిలోనని చెప్తున్నారా? చెప్పండి. ఈ పాఠాలు పిడి సుందరరావు ప్రారంభించిన మహావిప్లవంలోని పాఠాలు. ప్రపంచంలో ఎవడైనా ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా చెబుతున్నాడా? ఫేనాపండి. బుద్ధి లేని హీనులారా, ఫేనాపండి. ప్రపంచంలో ఎవరు చెబుతున్నారు చెప్పండి? ఎవరు చెప్పలేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఇలాంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో సభ్యులైన 4 ఫ్లోర్ల కుర్చీలు నింపేశారు. సుఖమేముందో చెప్పండి. ఏమండి కుర్చీలు నింపేశారు? మీకు పిల్లలు పుట్టలేదా? పుట్టారు. ఎవరికి ఇచ్చారు? మన ఇంటి గురించి మనం మాట్లాడుకుందామండి, పక్కింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంతటి మహావిద్యాలయంలో మహాజ్ఞానాన్ని వింటున్న మీరే మీ పిల్లల దేవునికి ఇవ్వలేదు. అప్పారావు శివరాం రండి. ఇంతటి మహావిద్యాలయంలో శివరాం తొందరగా రావాలి, టైం లేదు. ప్రపంచం అంతా చూస్తుంది ఇది. అలా ఇలీలు విశాఖపట్నంలో ఉన్న దుఃఖమల్లి చర్చిలాడి చర్చి కాదు ఇది. తాపి పని చేసుకుంటున్నాడండి. ఎంతమంది కొడుకులు ఆయన నీకు? 2 కొడుకులు. వీడే పెద్దోడా? పెద్ద. ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగు. దేవుడికి ఇచ్చేసాడండి కొడుకుని, తెలుసా మీకు? 10వ క్లాస్ చదువుతున్న వాళ్ళు ఇవ్వలేదండి కొంతమంది. 10వ క్లాసు ఇంజనీరింగ్ మానిపించేశాడు. అది పెద్ద ఎఫెక్ట్. ఇక్కడ ఇంజనీరింగ్ మానిపించేశాడు. కుర్రోడు ఇంజనీరింగ్ కాలేజీ నన్ను తీసుకొచ్చి నాకు అప్ప చెప్పేశాడు మహాజ్ఞానంతో నా కొడుకుని నింపడ్డాని. ఇంతవరకు నాకెవరు చెప్పలేదండి, తెలుసుకున్న తర్వాత వచ్చానండి అని. ఇంకేం చెప్పమంటారు? చెప్పమంటారు తన గురించి షాకింగ్ న్యూస్? ఇంత షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఆయన చేస్తున్నది తాపీ పని. 50,000 రూపాయలు ఇచ్చిరండి యూనివర్సిటీ నిర్మాణానికి, అక్కడ రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణానికి. 50,000 కూలీ పని చేసుకునేవాడండి. తన కొడుకుని పనివానిగా కోత విస్తారముగా ఉన్నది కనుక, పనివారిని పంపమని యేసు అడిగాడు కనుక, కన్న తండ్రిని అడిగితే ఇదిగో ఈ తండ్రి కొడుకునిచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై సన్స్, వెళ్ళండి. ఆయన చెప్పండి అక్క, మీరా మీ కష్టాన్ని ఇవ్వరు, మీరా మీ పిల్లల్ని ఇవ్వరు, కానీ పాట మాడతావు ఏమని పంపుముదేవా. మాయ పాట, దొంగ పాట, దొంగ నాటకం, వేషధారణ, మోసం. తినేసిన తర్వాత మంచం సర్వే, ఏటి పని? దరిద్రుడా ఏటరా పని? తిన్న తర్వాత మంచం వేసావు బాగా. నీకంటే జంతువులు బెటర్, నీకంటే ఆ జంతువులకు సిగ్గు లజ్జ అన్నీ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అవి కలిసిపోవు. నువ్వు నీకు రాత్రి లేదు పగలు లేదు, ఇదే పని. సిగ్గు అనిపించడం లేదు మీకు మాటలు?
చస్తావు చస్తావు చస్తావు. మామూలుగా చంపండి నిన్నాం మొక్క మొక్కలుగా. ఎవడ అభ్యసం అనుభవిస్తున్నావు పుట్టినప్పటి నుంచి? ఆటో వేసా నీ కష్టంతోనా? కిడ్నీ పోతే తన కాస్ట్ ఎంతో తెలిసా? అది దొరకదరా పిచ్చి కుక్క. గుండె పోతే దొరకదరా బజార్లో పిచ్చి కుక్క. ఎన్ని లక్షలు పెట్టినా మంచ వయసే. మనకి ఇక రాత్రి లేదు పగలు లేదు. వద్దు, నీచ నికృష్టమైన జంతువు కంటే హీనమైన బ్రతికే బదులు దేవుని కోసం చావు. అది ప్రపంచంలో ప్రతి మనిషికి పీడి సుందరరావు ఇచ్చే సందేశం అండ్ డెడ్ లైన్. ఇంకా బతుకుతావా? ఇంకేముంది తీర్చుకోవడం నీ కోరికలు? వంకాయ తిన్నావు, బీరకాయ తిన్నావు, టెంకాయ తిన్నావు, కోడిని తిన్నావు, కోతిని తిన్నావు, కుక్కను తిన్నావు, ఎన్ని తింటున్నావు నువ్వు? లోకంలో తెల్లవారు లేచిన కానీ రాత్రి పడుకునేంత వరకు తర్వాత దొర్లుతావు. అనిత్యానంద స్వామి గారు సార్ దొంగ వేషాలు వాడు, నవ్వు నెంబర్ వన్ డాకువాడు. కొన్ని వందల కోట్లు వేల కోట్లు నొక్కేశాడు గుంటూరు చూస్తే చిన్నోడు. ఇలాంటి వాళ్ళందరినీ చూసి ఏమి నేర్చుకుంటున్నారు మీరు? మత సువార్తలో చదివాడు ఇప్పుడు 9:37-38 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందే కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాన్ని వేడుకోండి. అది మొదటి శతాబ్దంలో మాట. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో పీడి సుందరరావు చెప్తున్నాడు కోత విస్తారముగా ఉంది, మీరందరూ పనిలో దిగండి. 700 కోట్లు ఇంకా నువ్వు బడికెళ్తున్నావు ఏంటి సిగ్గు లేకుండా? దేశ సరిహద్దుల్లో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఏంటి నువ్వు భార్యతో కురుకుతున్నావా గదిలో? ప్రపంచ మానవాళిని కబలించే మరణకరమైన వ్యాధి ప్రపంచంలో దిగిపోయింది. చచ్చిపోతున్నారు మనుషులందరూ, వేలక వేలు వస్తున్నారు చచ్చిపోతూ. పాకిస్తాన్ వరకు వచ్చేసింది ఆ వ్యాధి, ఇక ఇండియాలో ప్రవేశిస్తుంది కాశ్మీర్ నుంచి. మనం కూడా చచ్చిపోవడం ఆరంభమవుతాం. అలాంటి వ్యాధి ఈ దేశానికి ప్రారంభమైతే నీకు వండుకు తినడానికి టైం ఎక్కడుంది? ఇంకా ఇది బతకాలనే. $700 కోట్ల నాశనానికి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు ఎలా తయారు చేశారో తల్లిదండ్రులు. దేవుని మనస్సును ఆవేదనతో ఎన్నిసార్లు మీ ముందు విప్పినా, ప్రపంచ ప్రజల ముందు విప్పినా సిగ్గు లేదు వాళ్ళకి. మరణ భయము లేదు, దేవుని భయము లేదు. ఒళ్ళు కొవ్వు ఒకడో, ఒళ్ళు కొవ్వు ఒకటే. లోకంలో ఎప్పుడు సుఖాలు అనుభవించాలని ఈ దరిద్ర కొట్టి ఆశల కోసం, మున్నాళ్ల ముచ్చట కోసం 5 నిమిషాలు కాదు కదా, ఒక క్షణంలో ఆగిపోద్ది నీ గుండె. ఏటి నీకున్న బలం, ఏటి నీకున్నటువంటి కాలం చెప్పు. తప్పు చేస్తుంది ప్రపంచం. పనివారు కావాలి, పనివారు కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మేము దేవుని జత పనివారము. చదువుకుంటున్నావా నువ్వు? దేవుడు పని ఏమని చేస్తున్నావా? దేవుని జత పనివారం, దేవుని జత పనివారం, దేవుని జత పనివారం. అర్థమైంది మాట ఏమని అర్థం కాలేదా? దేవుని జత పనివారం, దేవుని జత పనివారం, దేవుని జత పనివారమా? మేము జత పనివారం అవ్వాలి కానీ దేవుని జత పనివారు అంటే నీతో పాటు దేవుడు పనిచేస్తున్నాడు గనుక పనిచేసే నీవు దేవునితో కలిసి పనిచేయుచున్నావు గనుక జత పనివారం అనే పదం ప్రయోగించబడింది. ఏ దరిద్రుడు చెప్పలేదండి ప్రపంచంలో బైబిల్? ఏ దరిద్రుడికి తెలియదు? మళ్ళా చెప్తున్నాను, ఈ దొంగ సన్నాసులున్న దొంగ పాస్టర్లు, దొంగ సేవకులు సంచులు తగిలించుకుని దోచుకుని ఆస్తులు సంపాదిస్తున్నారే తప్ప ఈ దొంగ సన్నాసులు. ఆ బోధకుల మాటలు వినకండి, ఆ సంఘాల్లో ఉండకండి, వాడిని మట్టేసి బయటకు రండి మహాజ్ఞానం వెలుగులోకి. వాడు దొంగ, ఈ పాస్టర్ దొంగవాడు.
మీ ఆస్తులు కొల్లగొడుతున్నాడు, మీ ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్నాడు వాడు, మీకు ఈ జ్ఞానం బోధించడం లేదు వాడు. వాడు సాతాను ఏజెంటు, దేవుని జత పనివారం. అయితే దేవుడు పనిచేస్తున్నాడా? అంతే కదా యోహాను సువార్త. దేవుడు పనిచేస్తున్నాడో లేదో చూడండి. దేవుడికి ఏంటండి హాయిగా ఉన్నాడు అంటాడు ఒక దరిద్రుడు. యోహాను సువార్త 5:17 యోహాను సువార్త 5:17 అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నా తండ్రి పని చేయుచున్నాడు, ఇది వరకు పని చేయుచున్నాడు, ఇప్పుడు పని చేయుచున్నాడు, నువ్వు చచ్చినంత వరకు పని చేస్తూనే ఉంటాడు. యేసుప్రభు అంటున్నాడు, ఆ తండ్రికి పుట్టిన నేను, ఆ తండ్రికి కొడుకుని పిలువబడుతున్న నేను, ఆ తండ్రికి నిజంగా నేను కొడుకునైతే ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు, నేను నువ్వు పని చేయుచున్నాను. పని చేయని సోమరులారా, పని చేయని ముష్కరులారా, పని చేయి పనిని ఎగ్గొట్టే దొంగ సన్నాసులారా, సోమరి ఆడవాళ్లలారా, సోమరి మగవాళ్లలారా, పనింటే పారిపోయే దొంగలారా, మీ అందరికీ చెబుతున్నాను వినండి, నీ తండ్రి పని చేయించున్నాడు, నీ కొరకు రక్తం కార్చని యేసు పని చేయించున్నాడు, నువ్వేమో దొన్నపోతులా తిని ఊరి మీద తిరుగుతున్నావు. ఆబోతులా పని చేయవా? ఏం పని చేస్తున్నావు? నీ పని చేసుకుంటున్నావు. తెల్లవారు లేచి మంచానికి చేరినంత వరకు నీ దిక్కుమారిన చదువులు, నీ దిక్కుమారిన తిండి, నీ దిక్కుమారిన జీవితం గురించి ఆలోచించావే తప్ప, మూడు నాలుగు తర్వాత మట్టిలో పాకేస్తారే నిన్ను, సిగ్గనిపించడం లేదా రోజును జ్ఞాపకం చేసుకొని? సిగ్గనిపించడం లేదా నీకు? పాకేస్తారు నిన్ను, చావగాని ఈడ్చేస్తారు బయటికి నిన్ను, చస్తావని గారి గుమ్మలో పడేస్తారు నిన్ను, అదేనా? ఆ ప్రేమను, మాయ ప్రేమను, మోసపూరితమైన ఆ ప్రేమను, నీ చుట్టూ ఉన్నవారి ప్రేమ కపటమైనదని, మోసకరమైనదని నువ్వు ఆలోచించకుండా తిరుగుతున్నావు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి దగ్గర జారిపోయావో తెలుసా నువ్వు? తండ్రికి జత పని కావా నువ్వు? ఈరోజు భూమి మీద నీకు జన్మనిచ్చినందుకు, భూమి మీద పుట్టిన నువ్వు ఈరోజు దేవుని పని చెయ్యకపోతే నువ్వు దేవుని జత పని వాడవు కావు. నీ తండ్రి పని చేస్తున్నప్పుడు సోమరి ఆకాశ మహాకాశాలు పట్టజాలన ఆయన ఆది అంతము లేని నీ తండ్రే పనిచేస్తుంటే దిక్కు మాలిన 60-70 సంవత్సరాలు కంపు జీవితాన్ని కలిగిన నువ్వు పని చెయ్యవా? ఏం పని చేస్తున్నావురా? ఏం పని? ప్రెసిడెంట్వే, ఎంతకాలం రా ఎరగబెడతావు? మంత్రివా, ఎంతకాలం రా ఎరగబెడతావు నువ్వు? ఇది కలెక్టర్వే, ఎంతకాలం ఎరగబెడతావురా దీన్ని? నీ గిరి ఎంతకాలం, నీ దాదాగిరి ఎంతకాలం ఎరగబెడతావు? రౌడీవే, గూండావా, రాజకీయ నాయకుడువా, చదవరివా, సైంటిస్టువా, గాడిది గుడ్డువా? ఎంతకాలం రా ఈ జీవితం అంతా? 100 కోట్ల సంపాదించిన సూరిగాడు చచ్చిపోయాడు, ఇంకా నీకు బుద్ధి రాదా? ప్రపంచాలు జయించాలి అలెగ్జాండర్ గడు జ్వరంతో చచ్చిపోయాడు, ఇంకా నీకు సిగ్గు రాలేదా? చరిత్ర చదువుకున్నా ఏమి సాధిస్తావు? నీ తండ్రి పనిచేస్తున్నాడు, నువ్వు పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందు, ఇప్పుడు పనిచేస్తున్నాడు. కోత విస్తారంగా ఉంది కనుక పీడి సుందరరావు అనేవాడిని పుట్టించుకున్నాడు. వాడే చెప్పాలి సమాజానికి, వాడే రఫ్గా హ్యాండిల్ చేయగలడు వ్యవస్థనే. తుపాకీతో కాదు, కత్తితో కాదు, కరోనాతో కాదు, కర్రతో కాదు, దిక్కు మాలిన వాడి మనస్సును మార్చాలి, పాషాడమైన వాడి హృదయం మారాలి. ఏం చదివించావు? యాసిడ్ పోయమనా? యాసిడ్లు పోయమని చదివించావా? పాసవారు ఏదైనా మీద నుంచి దూకేశావా? వరలక్ష్మి చచ్చిపోయిందా? డబ్బులు లేవని చదువుకోవడానికి 2-3 రోజులు వార్తదే కదా. చదవకపోతే, ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే, లోకం చదువు చదవటానికి చచ్చిపోయావా? ఆ విద్య కోసం చచ్చిపోయేవేమే పిచ్చిదా, నా చచ్చి పాతాళంలో ఏడుస్తున్నావు ఈరోజు. కానీ ఒక మహాజ్ఞానం ఉందని, ఆ జ్ఞానం నేర్చుకోవాలని ఏ రోజైనా ఈ దిక్కుమాలిన ప్రపంచం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించగలుగుతుందా? కన్నవారు కానీ కనబడినవారు కానీ చదవండి, చదవండి. మొదటి కొరింది 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారము. అదిగో వ్యవసాయం చూడు, పంట 700 కోట్ల మంది దరిద్రులు కళ్ళు తిరిగి నెత్తికొచ్చి
తిండి తిని తాగి దున్నపోతుల్లా దొర్లి క్లబ్బులని పబ్బులని చారా కొట్లని వ్యభిచారం అని దొంగతనం అని దోపిడీలని సెటిల్మెంట్స్ అని దుర్మార్గులు ఉన్నారైపోయారు. 700 కోట్ల మంది ప్రజలు నాశనానికి వెళ్లిపోతుంటే జత పనివారము కావాలి మనం. దేవుని జత పనివారం కావాలి. నువ్వు వాడైనా మగైనా పిల్లైనా పీచైనా దేవునితో జతకట్టు పని చేయటానికి. రెండు రోజులు రెండో ఫ్లోర్ పెట్టేసరికి నాలుగో ఫ్లోర్ పెట్టమంటారా అని అడుగుతుందండి. సీరియల్ అండి దాన్ని నోరిప్పినారు. దేవుడు 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 వస్తున్నారండి. మాయ మాటలు దాన్ని నోటంటే మాయ మాటలే. అసజీవుని ఇలా చూస్తుంటే ఆగైపోతుందంటండి ఈరోజు అలర్జీ. అశుద్ధాన్ని చూసి మనం ఆనందంగా దాని చుట్టూ కూర్చుంటాం. మళ్ళా ముందుకు తిరిగి వెనక దొడ్డుకెళ్ళి తిరిగి మళ్ళీ దాన్ని దండం పెడతాం. ఆ వాసు చూసుకుని కూర్చుంటారా? అలాగైపోతుందండి. దరిద్రులందరినీ చూస్తుంటే అసహ్యం. నన్ను మోసం చేశారు వీళ్ళంతా. నా నీడలో నా అవసరాలలో బ్రతికినంతకాలం బ్రతికి ఈరోజు దేవుని పని చేయటానికి దొంగ నాటకాలు ఆడుతున్నారండి. అందరూ పోతావు పోతావు. నువ్వు పోయే కాలం వచ్చింది. నాశనం అయిపోతారు వీళ్ళంతా. 8వ వచనం. నాటు నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కడే. ప్రతివాడు తన చేయను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. నిత్యం 60 ఏళ్ల జీతం కాదారా? 60 ఏళ్ళు నీకు జీతం ఇస్తారైతే 5 ఏళ్ల తర్వాత జాబ్ వస్తుంది. 60 ఏళ్ళ దాటితే తన బయటకు తోసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు రిటైర్డ్. జీతం పుచ్చుకుంటావా? జీతం కావాలా చచ్చాక నీకు? చచ్చాక పేమెంట్ కావాలా? చచ్చాక గోతులు పెట్టేస్తే సరిపోతే నా కారుకు పోతానంటావా? చచ్చాక జీతం కావాలా నీకు? బతుకున్నప్పుడే జత పనివాడు కావు దేవునితో, జత పనికెత్తువు కావు దేవునితో. కీర్తన గ్రంథం 62:12 చూడండి. కీర్తన గ్రంథం 62:12 ప్రభువా మనుష్యులు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. వాని వాని క్రియల చొప్పున మనుష్యులందరికీ ఎవ్వడిని వదలక. ఎవ్వడిని వదలడో, ఎవ్వరిని వదలడో, నిన్ను వదలడో, నిన్ను వదలడో, నీ దొంగ వేషాలకు నిన్ను వదలడో, నీ సోమరితనానికి నిన్ను వదలడో, దేవుని పనికి తప్పుకుంటున్న నిన్ను వదలడో, దేవునికి ఇవ్వని నిన్ను వదలడో, దేవుని కొరకు బ్రతకని నువ్వు, నువ్వు కన్నవాడ దేవుని కొరకు ఇస్తావని నిన్ను వదలడో, నమ్మడో. నువ్వే దొంగవి. దేవుని పని చేయకుండా నువ్వు నీ పిల్లలు దేవుడికి ఇస్తావా? అది మహా దొంగవి, ద్రోహివి నువ్వు. దేవుని పిల్లల్ని ఎత్తుకుపోయిన ద్రోహివి, దొంగవు నువ్వు. కోత విస్తారముగా ఉంది, పని చూస్తే విస్తారముగా ఉంది. బోర్డంత పని ప్రపంచంలో ఆత్మను రక్షించే కార్యక్రమం ఉంటే ఎలా నీ పిల్లలు బడికి పంపిస్తున్నావు? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా నీకు? నీకు దేవుడంటే భయం ఉందా నీకు? నువ్వు క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, అది సిగ్గుకరమైన మాట. అది నువ్వు మోసం చేస్తున్నావు దేవుని, మరో తప్పు చేస్తున్నావు దేవునికి. మత్తయి సువార్త 16:16 మత్తయి సువార్త 16:27 చూడండి. మత్తయి సువార్త 16:27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ, తన తండ్రి మహిమ గల తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వారికి ఫలం ఇచ్చను. నిన్ను విడిచిపెట్టడు. ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇదే లోకం అనుకుంటున్నావా? గాలిలో తిరిగే ఈ మట్టి బంతి, గాలిలో తిరిగే కొట్ల అనుకోట నక్షత్రాలు, ఇవన్నీ పోతాయి. ఏవి ఉండవు. ఆయన మాటతో వచ్చాయి, ఆయన మాటతో పోతాయి. కలుగుగాక ఆయన మాటతో వచ్చాయి, పోవుగాక ఆయన మాటతో డెస్ట్రాయ్, డెమాలిషన్ అయిపోతుంది. అప్పుడు నువ్వెక్కడ ఉంటావు? నీ దిక్కుమాలిన ఆచలతో, నీ దిక్కుమాలిన కోరికలతో, ఊడిన పళ్ళు, కనబడిన కళ్ళు, నడవని కాళ్ళు నీకు రాబోతున్నాయి.
ఎప్పుడు ఇలాగే ఈ పొగరు ఉండదు నీ ఒంట్లో. ఎప్పుడు నీ పొగరు ఎలా నీ ఒంట్లో ఉండదో ఆ పొగరు తగ్గే రోజు ఆసన్నం అవుతుంది. ఒకటి శరీరంలో నీ వృద్ధాప్యం నిన్ను కాటు వేస్తుంది. ఆ తర్వాత నువ్వు కన్నవారే నీ కాటు వేస్తారు. నాకు ముగ్గురు కొడుకులు ఐదుగురు కూతురు రానుకో, ఎవరిని పిలిచి నీకు తిండి పెట్టదో. నాకు నాలుగురు కొడుకులు అంటున్నావా, నొక్కేస్తారు నిన్ను. రూపాయి అడిగినా నీకు ఎవరు ఆకరోని. నీ కొడుకులు కాదు, వాళ్లే నిన్ను తినే రాక్షసులు. ఈరోజు నువ్వు వాళ్ళని నీ కొరకు పెంచుకున్నావు గనుక, ఇచ్చిన దేవునికి ఇవ్వలేదు గనుక వాళ్లే నీకు శత్రువులు అవుతారు. అప్పుడు వాళ్లే నిన్ను అనగదొక్కుతారు, వాళ్లే నీకు తిండి పెట్టరు, వాళ్లే నిన్ను నరకం చూపిస్తారు నీకు. ఇప్పుడు నీకు అర్థం కాదు చెబితే ఆ రోజు వచ్చినప్పుడు పీడి సుందరరావు గుర్తొస్తాడు నీకు, కన్న తండ్రి గుర్తొస్తాడు, నువ్వెలా చెడిపోయావన్నది గుర్తొస్తుంది, నువ్వెందుకు మారలేదనే పశ్చాత్తాపం రాదు ఆ రోజు నీకు. చస్తావు గనుక, అవకాశం లేదు కనుక. మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయము బయలుదేరి వాక్యమంతా ప్రకటించిరు. నువ్వెక్కడున్నావు? ప్రపంచ దేశాలు 250 సుమారు దేశాలున్న ప్రజలు, దేశాలున్న ఈ ప్రపంచంలో 600-700 కోట్ల మంది ప్రజలున్న చోటికి నువ్వెక్కడికి వెళ్ళావు? పోనీ మాటలు తీసుకెళ్లావా? పోనీ సీడీది ఎవరికైనా కొనిచ్చావా? కనీసం ఈ పుస్తకం తీసుకొని ఎవరికైనా ఇవ్వగలిగావా? ఈ పుస్తకాలు ముద్రించాలని ఏ రోజైనా నీకు మంచి అభిప్రాయం వచ్చిందా? ఈ సీడీలు నుంచి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ పంచాలని ఏ రోజైనా ఆలోచించావా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి పోతున్నావు నువ్వు? వారు బయలుదేరి నువ్వు ఇంట్లో దూరి తిని తొంగని సుఖం అనుభవిస్తూ ఒడ్డులో ఉన్న మదాన్ని అణుచుకుంటూ చస్తావు. నీ టైం ఎక్కడుంది? ఇంకా సుఖాల లోకమును అనుభవించేవారు అమితమగా అనుభవించనట్టును అని రాశాడే దేవుడు బైబిల్లో. లోకమును అనుభవించేవాడు అమితమగా అనుభవించకూడదనుంది బైబిల్లో. ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తే అనుభవించుకో, తగ్గించుకో, వాటన్నిటి తగ్గించుకో, తిండి తగ్గించుకో, బట్టలు తగ్గించుకో, నిసుకాన్ని తగ్గించుకో, తగ్గించుకో. దేవునికి పని, దేవునికి పని చేయి. ఎక్కడుందిరా? కొరింథీయులకు రాసిన మొదటిపత్రిక 7వ అధ్యాయము 31, కొరింథీయులకు రాసిన మొదటిపత్రిక 7వ అధ్యాయం 31. ఈ లోకము అనుభవించేవారు అమిత గర్వక్షత, ఈ లోకమును అనుభవించేవారు అమితమగా అనుభవించినట్టును ఉండాలి. అనుభవించుకో. ఈ లోకము నటన గతిస్తుంది, నీ నటన గతిస్తుంది, లోకము నటన గతిస్తుంది, మొత్తం అంతా మాయం. ఏం తింటావు, ఏం తాగుతావు, ఎలా సుఖపడాలని ఆలోచించే టైం లేదు. 700 కోట్ల మంది ఉన్నారు నరకానికి పోయేవాళ్ళు, వాడి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నీ డబ్బు ఇవ్వవు, నీ సమయం ఇవ్వవు, నీ కష్టాన్ని ఇవ్వవు, నీ పిల్లల్ని ఇవ్వవు, నువ్వు రావు. అయిపోయావు నువ్వు. ఎవడని చెప్పాడు బైబిల్? ఇలాగా ఎవడని చెప్తున్నాడు? ఎవడని దేవుడు మిమ్మల్ని దీవించను గాక. 10 రూపాయలు నోటి చూపినట్టే దేవుడు నిన్ను దీవించును గాక. దశం భాగం ఇచ్చాయి. నీ డబ్బు కోసం, నీ ఎంగిలి కోసం తిరిగే కుక్కలు ఈ సేవకులు, ఈ పాస్టర్లు, ఈ కాపర్లు, దొంగలు. నీ ఎంగిలి, నువ్విచ్చే 10 రూపాయల నోటు, నువ్విచ్చే 100 రూపాయల నోటు, నీ ఎంగిలి అది. నీ ఎంగిలి నోట్ల కోసం తిరిగే కుక్కలు బైబుల్ పట్టుకొని తిరుగుతున్నాయి. కుక్కలు వాళ్ళే పాస్టర్లు, దొంగలు. ఆడ మాయ మాటలు నమ్ముతున్నావా? ఆడ దీవుని అనుకుంటున్నావా? నీ 10 రూపాయల నోటు గురించి నీ చుట్టూ తిరిగేవాడు నిన్నేమని దీవిస్తాడే దరిద్రాలా? ఎప్పుడైనా ఆలోచించేవా నువ్వు? నీ దశంభావం కోసం నీ ఇంటి చుట్టూ తిరిగి పరలోకం మందు దేవుని దయా ఆశీర్వాదం ప్రార్థిస్తాడు మరలా, అది నమ్ముతున్నావా నువ్వు? ఆడికే బతుకులేక నీ దీవుని కోసం, నీ డబ్బు దీవుని కోసం ఆడు తిరుగుతున్నాడు. ఈడు క్రైస్తవుల్లో సంఘాల మధ్య బ్రోకరుడు లంచగొండి. అడు గురించి ఏమరాసిందో చూస్తావు బైబిల్లో? పాస్టర్ల గురించి ఏమరాసిందో, దేవుడు ఏమరాశాడో చూస్తావా? పొగుడుతాడు అనుకున్నా వాళ్ళని. యెషయా గ్రంథం
యాభై ఆరవ అధ్యాయం పదవ వచనం, యెషయా గ్రంథం యాభై ఆరవ అధ్యాయం. నెట్ట చూస్తున్న ప్రపంచ దేశాలలో, నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, మీ సంఘాలలో ఉన్న దొంగ పాస్టర్ల గురించి ఖబర్దార్. మీ సంఘాలలో మిమ్మల్ని తప్పుదారిని పట్టిస్తున్న బైబిల్ తెలియని దొంగ సన్నాసుల గురించి జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడో చూడండి, యెషయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయం, కంగారు పడకు, యాభై ఆరవ అధ్యాయం పదవ వచనం. వారి కాపరులు గురుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ నువ్వు చదువునైనా వారం నువ్వు ఆపేనైనా వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. అందుకే కుక్కలందన్నాళ్ళనే, కుక్కలు తిండికి ఆశపడునట్లు. ఎంత తిన్నా ఈ కుక్కలు, ఈ పాస్టర్ కుక్కలు, కాపర్ కుక్కలు, వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు ఆ కుక్కలు లాంటి వాళ్లే అని యెషయా అన్నాడు. యెషయా ద్వారా దేవుడు చెప్పిన మాట. ఈ దరిద్రులందరూ నా మీద కత్తి కట్టారు. ఇప్పుడు ఈ పాస్టర్లందరూ కత్తి కట్టారు నా మీద. ఎందుకంటే ఇలా తిట్టేవాడు ఎవడు తిట్టాలి? పీడి సుందరరావే తిట్టాలి. ఇలా పక్క పాస్టర్ తిట్టాడు, ఆడు బతుకు కుల్లేరైపోద్ది. మార్కు సువార్త 16:20 చదివా నాయన, మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఎవరని చెప్తున్నారు ఈ వాక్యాన్ని? 700 కోట్ల మంది ప్రజలు నిరుపయోగంగా పడుండి బ్రతుకులో ఏం చేయాలో తెలియక పాటలో చూసినట్లుగా చెత్త చెత్త వేషాలలో మునిగిపోయి ప్రపంచ ప్రజలను కాపాడడానికి బయలుదేరరా. ఆదివారం అండి, ఇవాళ గుళ్ళో కూర్చుంటారు. ఒక పాట, ఒక ప్రార్థన, ఒక దీవెన, ఒక చిన్న ప్రసంగం, ఆ తర్వాత చిల్లర సంచులు పడేసి గుడ్ బై. మందు ముక్క ఇవాళ అవునా? మందుండాలి, మొక్క ఉండాలి. దరిద్రులండి, దరిద్రులు తిండి. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి, వాక్యమంతటా ప్రకటించిరి, వాక్యమంతటా ప్రకటించిరి. నువ్వు బయలుదేరు, ఇంట్లో దూరి పేకమొయ్య తిని దున్నపోతలా పడుకొని ఆబోతలా ఉంటావు. అందుకేనండి ఇలా అయిపోయింది ప్రపంచం. ప్రపంచం అందుకే ఇలా అయిపోయింది, ఇలా తగలడింది. ఎవడైనా ఈ పార్లమెంటేరియన్స్ ఎవరికైనా బుద్ధి ఉందా ఎందుకు దేశంలాగా అయిపోతుందని తెలుసుకోవడానికి? ఎమ్మెల్యేలకు ఏమైనా బుద్ధి ఉందా ఇది ఎందుకు ఈ రాష్ట్రంలా పాడైపోతుందని? నేను గెలవాలంటే నేను గెలవాలి, నేను గెలవాలంటే నేను గెలవాలి, వాళ్ళ అధికారం ఉండాలని, వాళ్ళ పార్టీ నిలవాలని ఎన్ని తంటాలు పడుతున్నారు ఈరోజు. ఇక్కడ కందిపప్పు పెరుగు, టమాటాలు పెరుగు, పెరుగు తర్వాత వంకాయలు పెరుగు, చింతపండు పెరుగు, నూనె పెరుగు, తిండి లేదు, కష్టాలు బాధలు. ఇక్కడ మనం పడుతుంటే ఎవడొక్కడ గెలవాలి, ఎవడ అధికారంలో ఉండాలి, మనం ఇప్పుడే ఉండాలి, మనం ఇప్పుడు మనమే ఉండాలి, మనమే దోసుకు తినాలి, పక్కోడికి మాత్రం ఇవ్వకూడదు. వాళ్ళు అక్కడ కొట్టుకు చచ్చిపోతుంటే ఇక్కడ తిండి లేక మనం చచ్చిపోతున్నాం. అలా తయారైంది దిక్కుమాలిన చదువుల వలన ఈ పెరిగిన వ్యవస్థ. నాశనం అయిపోయింది ప్రపంచం, నాశనం అయిపోయింది. తెలుసు కదా మీకు. ఇప్పుడు మరి ఇది బాగు చేయరా మీరు? మీరు బాగు చేయరా? మీకు బాధ్యత లేదా? మీకు కోత కోయువారు కావాలి, పనివారు కావాలి. నాశనం అయిపోతున్న సమాజాన్ని కాపాడడానికి నాయకులు కావాలి. మరి మీరు రారా? మీరు కొరింథీయులకు రాసిన 2:6:1-2 వచనాలు, కొరింథీయులకు రాసిన 2:6:1-2 వచనాలు కాగా, మేము ఆయనతోటి పనివారం, యేసుతోటి పనివారం, తండ్రితోటి పనివారం, అపోస్తలతోటి పనివారం, ఆదిమ సంఘ ప్రారంభ సంఘముతోటి పనివారం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారితో పనివారం, ప్రపంచ దేశాల్లో నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, దొంగలకు సొమ్ములు ఇవ్వకండి. ప్రార్థనలు చేస్తాము డబ్బులు ఇవ్వని అడుక్కునే అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. మోసగాళ్ళు వాళ్ళంతా మీ డబ్బుతో మీ తండ్రి పని మీ దేశంలో మీరున్న చోట మీ ఊరిలో మీ పల్లెలో మీ సిటీలో మీరు చేయండి, చేయాలి.
మీరు చేయండి, పని చేయండి, ఆత్మను రక్షించండి, అమాయకులకి జ్ఞానాన్ని బోధించండి. ఇంతవరకు దిక్కుమాలి ప్రసంగాలు చేసిన వారు దొంగ ప్రసంగాలు వినిపిస్తే చెడిపోతారు విన్నవారు. ప్రకటించే మీరు నేరస్తులవుతారు వాళ్లతో పాటు. మేము దేవుని ఏమంటున్నాం ఆయన 2 కొరింథీయులు 1:2 వచనాల్లో, మేము ఆయన తోటి పనివారం, మీరు పొందిన దేవుని కృప అనవసరంగా పాడు చేసుకో, వ్యర్థముగా పాడు చేసుకోవద్దని మిమ్మును వేడుకొని చిన్నాను. మీరు పొందిన కృప, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక శాస్త్రవేత్త వాళ్ళ ముందు నిలబడగలడా? ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ ముందు నిలబడగలడా? ఎవరు నిలబడగలరు ఈరోజు చెప్పండి? నేను ప్రకటిస్తున్న ఈ మహాజ్ఞానానికి 21వ శతాబ్దంలో ఎవడైనా నిలబడిన దాఖలాలు లేవే. మీరు పొందిన ఈ జ్ఞానం, మీరు పొందిన ఈ మహాజ్ఞానం, మీరు పొందిన ఈ కృప, మీరు మీ పిల్లలు దేవునికి అన్యాయం చేయకండి, దేవునికి ద్రోహం చేయకండి. పుట్టిన మీరు దేవుని కోసం పుట్టారు, దేవుని కోసం పనిచేయండి. 60 ఏళ్ల తర్వాత చస్తారు, ఆ తర్వాత అంతా మీకు అగమ్య గోచరం అయిపోతుంది.